हाय फ्रेंड्स, दिस इज योर चैनल टेक ट्यूटोरियल मैगजीन। ई रोज मन मेकानिकल योक्का मेन सब्जेक्ट डिजाइन ऑफ मिशन एलिमेंट्स अंदर योक्का मेन चैप्टर ई रोज मन एक्सप्लेन चेसुकुन्नाम। बोल्ट्स, नट्स एंड स्क्रूज इंदुलो मन की प्रॉब्लमेटिक एंड थियरी रेंडू कूडा उन्नायि। नेनु थियरी मोत्तं ओक वीडियो चेसि पोस्ट चेस्तानु। ई रोज मात्रं मन प्रॉब्लमेटिक एक्सप्लेन चेसुकुन्नाम। प्रॉब्लमेटिक नेनु टू पार्ट्स किंद डिवाइड चेसानु। ई रोज मन फस्ट पार्ट मैं एक्सप्लेन चेसुकुंदा। ओके, लेट्स स्टार्ट दि टुडे क्लास। इंपॉर्टेंट फार्मूलास अनि वासानु फर् वी थ्रेड। वी थ्रेड्स की फार्मूला एंटे डीसी इज इक्वल टू स्मॉल डी माइनस 1.732 इंटू पी। इक्कड डीसी अंटे एंटंटे डीसी अंटे माइनर डायामीटर आर् रूट डायामीटर। माइनर डायामीटर आर् रूट डायामीटर दीनि मन एमएम तो इंडिकेट एमएम अंटे मन दीन ओक यूनिट्स अन्नमाट। दीन ओक डीसी ओक यूनिट्स एमएम। इप्पुडु चूडंडि डीसी तेलिसिंदि। इप्पुडु डी अंटे डी अंटे मेजर डायामीटर आफ् दि वी थ्रेड। डी अंटे ओके कदा माइनस 1.732 अंटे इदि ओक स्टैंडर्ड वाल्यू अन्नमाट। वी थ्रेड ओक स्टैंडर्ड वाल्यू इंटू पिच आफ् थ्रेड। पी अंटे पिच आफ् थ्रेड। इक्कड चूडंडि पी अंटे पिच आफ् थ्रेड। ఇప్పుడు చూడండి పిచ్ పిచ్ ఫార్ములా చూసుకున్నట్లయితే మీరు P = 1/T అన్నమాట। P = 1/T ఇది పిచ్ యొక్క ఫార్ములా। T అంటే ఏంటి? నంబర్ ఆఫ్ థ్రెడ్స్ పర్ యూనిట్ లెంగ్త్। నంబర్ ఆఫ్ థ్రెడ్స్ పర్ యూనిట్ లెంగ్త్ ఓకేగా। ఇప్పుడు చూడండి సమ్ ఇంపార్టెంట్ ఇది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ షార్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి షార్ట్లో 3 మార్క్స్ ఇది పడుతుందని కూడా చెప్పొచ్చు। ఒకసారి చూడండి ఫార్ములా। డయామీటర్ ఆఫ్ హోల్ టు బి డ్రిల్డ్ టు మేక్ బోల్ట్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంగ్త్। డయామీటర్ ఆఫ్ హోల్ అంటే డిహెచ్. డయామీటర్ ఆఫ్ హోల్ని ఎలా అనుకోవచ్చు? డిహెచ్ అనుకోవచ్చు। డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ డిసి స్క్వేర్ అనమాట। డి స్క్వేర్ మైనస్ డిసి స్క్వేర్। ఇప్పుడు చూడండి అసలు డిహెచ్ అంటే ఏంటి? డయామీటర్ ఆఫ్ హోల్ అని చెప్పాను। ఇప్పుడు డిసి అంటే ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం వీ థ్రెడ్ దగ్గర। డిసి అంటే ఏంటి? మైనర్ డయామీటర్ ఆర్ రూట్ డయామీటర్। ఇప్పుడు చూడండి డీసీ అంటే రూట్ ఆర్ కోర్ డయామీటర్ ఆఫ్ ది థ్రెడ్। ఏదైనా ఒకటే, మైనర్ అన్న కోర్ డయామీటర్ ఆఫ్ థ్రెడ్ అన్న ఒకటే। ఇక్కడ చూడండి అసలు స్మాల్ డి అంటే ఏంటి? స్మాల్ డి, స్మాల్ డి అంటే నామినల్ డయామీటర్ ఆఫ్ ది థ్రెడ్ ఓకేగా। నామినల్ డయామీటర్ ఆఫ్ ది థ్రెడ్ ఒకవేళ డీసీ వాల్యూ ఇవ్వలేనట్లయితే మనకి ఒక స్టాండర్డ్ ఫార్ములా అనేది ఉంది। DC is equal to 0.84D. DC is equal to 0.84D. ఇక్కడ ఈ 0.84 అనేది మనకి స్టాండర్డ్ వాల్యూ ఇంటూ డి। డి అంటే నామినల్ డయామీటర్ ఆఫ్ థ్రెడ్। ఈ డి అనేది మనకి ఇస్తాడు కంపల్సరీగా ఒకవేళ డిసి ఇవ్వలేనట్లయితే। డిసి కనుక ఇవ్వలేనట్లయితే డి అనే వాల్యూ మనకి ఇస్తాడు। ఇది 0.84 అనేది స్టాండర్డ్ వాల్యూ। ఇప్పుడు చూడండి టెన్సైల్ లోడ్ ఆన్ ది బోల్ట్ డ్యూ టు ఇనీషియల్ టైట్నింగ్. టెన్సైల్ లోడ్ అంటే ఏంటి? దాన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటున్నాం? మనం పీతో ఇండికేట్ చేసుకుంటున్నాం। ఇప్పుడు చూడండి P = 2840 ఇంటూ డి। ఇక్కడ డి అన్న నామినల్ డయామీటర్. ఈ 2840 అనేది ఏంటి? ఇది యొక్క స్టాండర్డ్ వాల్యూ అనమాట। టెన్సైల్ లోడ్ మనం దాన్ని పీ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక స్టాండర్డ్ వాల్యూ ఓకేగా। దీన్ని మనం దీని యొక్క యూనిట్స్ ఏంటి? ఎన్ అనమాట, న్యూటన్స్ అనమాట। ఇప్పుడు చూడండి వేర్ D = నామినల్ డయామీటర్ ఆఫ్ థ్రెడ్. ఇప్పుడే మీకు చెప్పాను డి అంటే నామినల్ డయామీటర్ ఆఫ్ ది థ్రెడ్. చూడండి నెక్స్ట్ స్ట్రెస్సెస్ ఇండ్యూస్డ్ ఇన్ ది బోల్ట్ ఇప్పుడు స్ట్రెస్ అంటే యాక్చువల్గా స్ట్రెస్ అంటే లోడ్ బై ఏరియా. లోడ్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం? లోడ్ని పీతో ఇండికేట్ చేసుకుంటాం, పీ బై ఏ. మనకి ఇందాక చెప్పాను మీకు పీకి ఒక ఫార్ములా చెప్పాను, టెన్సైల్ లోడ్ యొక్క ఫార్ములా ఏంటి లోడ్కి? 2840 ఇంటూ డి. ఇప్పుడు చూడండి ఏరియా ఫార్ములా అందరికీ తెలుసు, 5/4 డీసీ స్క్వేర్. డీసీ స్క్వేర్ ఇప్పుడు థ్రెడ్స్లో చేస్తున్నాం వాటికి కోర్ డయామీటర్ ఆర్ నామినల్ డయామీటర్. 5/4 డీసీ స్క్వేర్. ఇప్పుడు ఏంటి చూడండి స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 2840 డి బై 5/4 డీసీ స్క్వేర్ ఓకేగా. ఇప్పుడు ఫార్ములాస్ అనేవి అయిపోయి ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఒక చిన్న సమ్ చేద్దాం. దీన్ని ఇప్పటివరకు మీకు ఏవైతే ఫార్ములా చెప్పానో దాన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ సమ్ చేద్దాం. ఒకసారి క్వశ్చన్ చదువుతాను చూడండి. What size of an axial hole must be drilled in M24 bolt to make it uniform strength?
మీకు చెప్పండి M24 అంటే ఏంటి? ఇక్కడ చూడండి M24 అంటే D, ఇది ఇది D నామినల్ డయామీటర్ అన్నమాట. ఈ 24 అనేది నామినల్ డయామీటర్. ఓకేగా చూడండి, ఇప్పుడు సొల్యూషన్ చూడండి. గివెన్ డేటా రాసుకుందాం. క్వశ్చన్స్లో ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం గివెన్ డేటా రాసుకోవాలి. గివెన్ డేటాకు 1 మార్క్ అయినా పడుతుంది. మీరు గివెన్ డేటా కరెక్ట్గా వాడు ఏమి ఇచ్చాడో అది రాయాలంతే. చూడండి ఇప్పుడు నామినల్ డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 10 24 mm. డి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు కోర్ డయామీటర్. కోర్ డయామీటర్కి మీకు డీసీకి ఆల్రెడీ నేను ఫార్ములా చెప్పాను. డీసీ ఫార్ములా ఏంటి? ప్రీవియస్గా ఒకసారి చెప్పిన ఫార్ములా మీరు రివైజ్ చేసుకోండి. డీసీ ఫార్ములా ఏంటి చూడండి, ఇప్పుడు 0.84 ఇంటూ డి 0.84 ఇంటూ డి ఎంత మనకి ఇచ్చారు? 24 అన్నమాట. డి డి 24 చూడండి. ఇప్పుడు క్యాల్సి నేను ఆపరేట్ చేస్తున్నాను, ఒకసారి క్యాల్సి చూడండి. 0.84 ఇంటూ 24 మనకి వాల్యూ ఎంత వచ్చింది? 20.16 వచ్చింది మనకు వాల్యూ. డీసీ వాల్యూ, డీసీ వాల్యూ 0.84 ఇంటూ 24 మనకి క్యాల్సి ఆపరేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 20.16 వచ్చింది. దీనికి యూనిట్స్ ఏంటని చెప్పాను, కోర్ డయామీటర్కి ఎంఎం దీని యూనిట్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి? డయామీటర్ ఆఫ్ హోల్ టు బి డ్రిల్డ్ మీకు ఫార్ములా చెప్పాను నేను. డిహెచ్ డయామీటర్ ఆఫ్ హోల్ టు బి డ్రిల్డ్ ని మనం దేనికి ఇండికేట్ చేసుకుంటాం? డిహెచ్ డిహెచ్ మీకు ఇందాక నేను ఒక ఫార్ములా చెప్పాను. డిహెచ్ ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ డీసీ స్క్వేర్. మీకు ఫార్ములా చెప్పండి. డి అంటే ఏంటి? నామినల్ డయామీటర్. డీసీ అంటే కోర్ డయామీటర్. ఇప్పుడు చూడండి, డిహెచ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ డి డి ఎంత మనకి? 24 స్క్వేర్. 24 స్క్వేర్ మైనస్ డీసీ ఎంత? 20.16 స్క్వేర్. ఇప్పుడు చూడండి క్యాల్సి ఆపరేట్ చేస్తాను. బ్రాకెట్స్ యూజ్ చేసుకుంది అక్కడ. 20 ఎంత? 30.02. చూడండి మనకి 13.02 వచ్చింది. అంటే ఏంటి? డిహెచ్ వాల్యూ ఎంత? 13. దీని యూనిట్స్ ఏంటి? ఎంఎం. డయామీటర్ ఆఫ్ హోల్ టు బి డ్రిల్డ్ డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 13 mm. అంతే ఈ సమ్. ఓకేగా సమ్ కంప్లీట్. ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. ఈ ప్రాబ్లం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ప్రాబ్లం. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్.